पीएमसी ఐదు సంవత్సరాల ప్యాషన్ పి ఫర్ ప్యాషన్ అండి తపన కనబడుతుంది ఇక్కడ తపన ఫస్ట్ టైం పిఎంసి ప్రారంభించేటప్పుడు నవకాంత్ అండ్ ఆనంద్ లో ఆ తపన చూడడం జరిగింది అసలు నవకాంత్ అండ్ ఆనంద్ వర్క్ ని పత్రి సార్ ఎప్పుడు గుర్తించారంటే ధ్యాన విద్యార్థికి వర్క్ చేసినప్పుడు అసలు మామూలు వర్క్ కాదు ఆనంద్ నవకాంత్ ఎంత తపన గల మాస్టర్స్ అంటే ఒక రోజు ప్రోగ్రామ్ కోసం వెళ్తూ ఉంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదు మధ్యాహ్నం లంచ్ లేదు ఆగు ఆనంద్ కొద్దిసేపు ఆగుదాం మనం తినేసి వెళ్దాం టీ తాగుదాం అంటే నో సార్ ఫస్ట్ వర్క్ అంతే ఆనంద్ నవకాంత్ గట్టిగా చప్పాలు కొడదాం వీరిద్దరికి ఇంత తపన ఉన్నప్పుడు పిఎంసి ఎలా ఉంటుంది ఐదు సంవత్సరాల ప్యాషన్ తపన ఎం ఫర్ మోటివేటింగ్ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ మోటివేటర్ ఆనంద్ అండ్ నవకాంత్ ఏమో క్రియేటివిటీ తపన కొత్తగా ఎలా ఇవ్వచ్చు అండ్ ఐదు సంవత్సరాల కమిట్మెంట్ ఐదు సంవత్సరాల ప్యాషన్ తపన మోటివేషన్ అండ్ కమిట్మెంట్ సో ఈ పిఎంసీతో నాకు ఎంత అనుబంధం అంటే మేము ముగ్గురం ఆనంద్ నవకాంత్ నేను ముగ్గురం కూర్చొని ఒక ఒక బేకరీలో డిస్కస్ చేస్తున్నాం అన్నమాట ఇంకా రేపే టైం లేదు సార్ రేపటి కల్లా మనకేమైనా పాసిబిలిటీ ఉందా షేర్స్ అని చెప్పారు ఫస్ట్ టైం నేను అందరికీ ఫోన్ చేసి చెప్పాను అయ్యో కొంచెం టైం ఉంటే బాగుండు దగ్గర లేవు అని చెప్పారు అందరూ సెకండ్ టైం ఆ ఆపర్చునిటీని వినియోగించుకొని చక్కగా మా బెల్లంపల్లి మంచిర్యాలు నాకు తెలిసిన మిత్రులు వరంగల్ అందరికీ కూడా యాడ్ చేసి సెకండ్ టైం నుండి మనం షేర్స్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాం ఆ తర్వాత పత్రి సార్ కార్పొరేట్ వాళ్ళకి ఒక ప్రోగ్రాం పెట్టాలయ్యా అని చెప్పారు సో ఆనంద్ ఆధ్వర్యంలో జీవన వికాసం అని ప్రారంభించి ట్రైనింగ్స్ ని ఏర్పాటు చేశాం ఇప్పుడు మన ఛానల్లో ఓన్లీ ఆధ్యాత్మికతే కాదు స్టడీ స్కిల్స్ కానీ కార్పొరేట్ వాళ్ళకి కానీ కావలసిన జీవన వికాసం కంటిన్యూ వస్తుంది నైట్ వస్తుంది అది దీనికి ఒకసారి గట్టిగా చప్పాలు కొడదాం జీవన వికాసానికి సో ఇలా ఐదు సంవత్సరాల తపన ఇందులో జరుగుతుంది ఈ ఐదు సంవత్సరాలంటే ఐదు ఫైవ్ ఎలిమెంట్స్ మనందరికి తెలుసు కదా పంచభూతాలు పంచభూతాల్లో స్పేస్ స్పేస్ ఎలిమెంట్ కి మనం కనెక్ట్ అవ్వాలి అంటే మిగతా నాలుగిటికి కనెక్ట్ అవ్వాలి మనం ఫస్ట్ది ఏంటంటే ఫైర్ ఫైర్ అంటే విజన్ ఉండాలి మన పిఎంసికి విజన్ ఉంది మన డైరెక్టర్స్ అందరికీ విజన్ ఉంది ముఖ్యంగా బాలకృష్ణ సార్ సంకల్ప శక్తి ఎంత పవర్ఫుల్ సంకల్పం అంటే మన పిరమిడ్ కడతాల్ పిరమిడ్కి ఎంత క్రియేట్ చేశారో వెల్త్ని అలాగే దీనికి కూడా క్రియేట్ చేస్తారు సార్ మేమందరం ఉంటాం వాటికి సో ఇంత మంచి డైరెక్టర్ సపోర్ట్ ఉన్నప్పుడు ఇంకెలా ఉంటుందో చూడండి సో ఫైర్ ఎలిమెంట్ అనేది విజన్ ఆ విజన్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం ఏంటి విజన్ అంటే ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లో మన పిఎంసి రావాలి ఫైర్ ఎలిమెంట్ ఉంది మన దగ్గర విజన్ ఉంది తర్వాత వాటర్ వాటర్ ఏంటి అంటే ఎక్స్ప్రెషన్ చేయడం చెప్పడం ఇగో మేము ఇది అని తెలుగులో ఏదైతే డిజైన్ చేస్తున్నామో తెలుగులో ఇప్పుడు ఎంత బాగుంది అన్ని ప్రోగ్రామ్స్ తెలుగులో బాగున్నాయా మీ అందరు అసలు మనం ఒక క్విజ్ కాంటెస్ట్ పెట్టాలి ఎవరెవరికి ఏ ప్రోగ్రామ్ ఇష్టం అని ఆల్ రైట్ సో వాటర్ అంటే ఎక్స్ప్రెషన్ చాలా బాగా ఎక్స్ప్రెసివ్గా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు ట్రైనింగ్ ఇస్తున్నాం మనం సత్య దర్శనం ద్వారా ఎన్నో జ్ఞానాలు మనకు వస్తున్నాయి అండ్ నెక్స్ట్ ఈ ఫర్ ఎర్త్ ఎర్త్ ఎలిమెంట్ ఏంటి అంటే ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఎంత ఎఫెక్టివ్గా జరుగుతుందో మనం చూస్తున్నాం కదా హనుమంతరాజు సార్ ఎలా మాట్లాడారు తక్కువగా మాట్లాడి ఒక ఇన్స్ట్రుమెంట్ అని చెప్పి కూర్చునేవారు యాక్చువల్గా ఈరోజు వారి యొక్క స్పీచ్ విశ్వరూపం చూపించారు సార్ ఒకసారి గట్టిగా చెప్పాలి కొడదాం సో ఫైర్ అంటే విజన్ పెద్ద అద్భుతమైన సంకల్పం వాటర్ అంటే ఎక్స్ప్రెషన్ ఎర్త్ అంటే ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ ఉన్నా వర్క్ చేయకపోతే నడవదు కదా ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఎయిర్ ఎయిర్ ఏంటి లాజికల్ థింకింగ్ లాజికల్ థింకింగ్కే మనందరం సపోర్ట్ చేయాలి మిత్రులారా ఎలా పిఎంసికి మనం ఏ రూపకంగా డొనేట్ చేసినా సరే పిఎంసి ట్రస్ట్ గురించి నేను స్టడీ చేశాను చాలా 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 బాగుంది దానికి మనందరం హెల్ప్ చేద్దాం ఇక నుంచి నేను ఎక్కడ ఈవెన్ కార్పొరేట్కి వెళ్ళినా సరే
వాళ్ళకి మన పిఎంసి ట్రస్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తాను నేను ఇక్కడ నుంచి. సో ఈ ఎయిర్ ఏంటి అంటే లాజికల్ థింకింగ్, ఇదే అడ్డొస్తుంది, అన్నీ ఉన్నాయి మన దగ్గర, ముందుకెళ్ళాలంటే మనీ కావాలి. సో ఆ ఎయిర్ని ఈ నాలుగు ఎలిమెంట్స్ని కనుక మనం కంబైన్ చేస్తే ఐదో ఎలిమెంట్ అయిన స్పేస్కి ఈజీగా కనెక్ట్ చేస్తాం. ఆల్రెడీ పత్రి సార్ మన పిఎంసీని స్పేస్లో కనెక్ట్ చేసేశారు. పత్రి సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మనం. సో మనందరం మన ట్రైనింగ్స్ ద్వారా మన జ్ఞానాన్ని అందిస్తూ దీన్ని అందరికీ ఆర్గనైజ్ చేస్తూ మనం కాంట్రిబ్యూట్ చేస్తూ ఉందాం. సో ఆనందని, నవకాంత్ని, ఎగ్జిక్యూటివ్ వీళ్ళంతా, ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంటేషన్ వీళ్ళదంతా కూడా ఎర్త్ ఎలిమెంట్, గట్టిగా చప్పట్లు కొడదాం వీళ్ళకి. సో ఇలా నేనే నాతో పాటు ఇంకా చాలా మందిని కూడా యాడ్ చేస్తామని, ఎక్కడికి వెళ్ళినా ఈసారి మనం పిఎంసీని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేపిస్తున్నాం మనం అందరికి కూడా. కొత్త వాళ్ళకి చాలా మంది ఇన్వాల్వ్ అవుతున్నారు. సో ఇక నుంచి మనం కూడా మన ఫైవ్ ఎలిమెంట్స్ని పిఎంసీకి ఇన్వెస్ట్ చేద్దాం. మన ప్రతి సంకల్పం ధ్యానంలోకి వచ్చిన వెంటనే ఏం చేశాం, మనకు కావాల్సినే కోరుకున్నాం. ఈ రోజు నుంచి మన సంకల్పం ఒక్కటే, పిఎంసీ అద్భుతంగా ఉన్నతంగా ఎదగాలి. ఇదే మా అందరి సంకల్పం. సో నవకాంత్కి, ఆనంద్కి గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలి. రియలీ 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 హార్టీ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. యువర్ బోత్ ఆర్ వెరీ గుడ్ ఎలిమెంట్, ఎర్త్ ఎలిమెంట్. థ్యాంక్ యూ ఆనంద్. థ్యాంక్ యూ సార్.